బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ పాలక మండలి సమావేశాలు ముగిసినట్లుగా తెలుస్తోంది. ఇక టీటీడీ దీనికి సంబంధించి ప్రత్యేక నిర్ణయాలు అమలులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. తిరుమతిలో వకుల మాతాలయ అభివృద్ధికి పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిర్ణయించినట్లుగా లేటెస్ట్ గా అప్డేట్స్ అందుతున్నాయి. టీటీడీ ఉద్యోగులకు 7.90 కోట్లతో తిరుమల వసతి గృహాల్లో గీజర్ల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. టీటీడీ ఇక బ్రహ్మోత్సవాల అనంతరం ఎన్ఎస్టీ టికెట్ ప్రారంభం కానున్నాయి. పెండింగ్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా టీటీడీ తెలుస్తోంది. ఇక సామాన్య భక్తులకు పెద్దపీట వేసిన టీటీడీ పాలక మండలి సమావేశంగా వీఐపీ దర్శనం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య మార్పులకు టీటీడీ శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ఇక పై నిర్ణయాలన్నీ బ్రహ్మోత్సవాల తర్వాత అమలు చేయాలని పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లుగా అప్డేట్స్ అందుతున్నాయి. శాశ్వత వసతికి 95 రూపాయలతో నూతన వసతి భవన నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టనున్నట్లుగా లేటెస్ట్ గా అప్డేట్స్ అందుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్ చెప్పండి, టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసేసరికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా అప్డేట్స్ అంటున్నాయి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బోర్డు సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు నిర్దేశం ప్రకారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత శ్రీవారికి సంబంధించి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జరగబోతున్నాయి. అందువల్ల ఎలా ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎందుకంటే 27వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఈ స్వామివారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 27వ తారీఖున మొదటి రోజు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. ధ్వజారోహణంతో మరి ఆ రోజు రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇక్కడ తిరుమలకు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. మరి ఆ బ్రహ్మోత్సవాలు 2 సంవత్సరాల కరోనాతో స్వామివారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు ఎక్కడ కూడా జరగలేదు. కేవలం ఏకాంతంగా మాత్రమే స్వామివారి బ్రహ్మోత్సవాలు గత 2 సంవత్సరాలుగా జరిగిన నేపథ్యంలో ఈసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా టీటీడీ ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చకచక ఇప్పటికే కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. తుది దశలో అంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా 27వ తారీఖున బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రారంభమయ్యే రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ రోజు ముఖ్యమంత్రి తిరుమలకు వచ్చిన సమయంలో ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేసుకొని దాని తర్వాత స్వామివారికి సంబంధించిన పట్టు వస్త్రాల ఏర్పాట్లు కావచ్చు, దాని తర్వాత వాహన సేవల్లో ఎలా ఏర్పాట్లు అంటే వాహన సేవల్లో ఆయన తెలిగించే విధంగా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందు ప్రధానంగా పాలక మండలిలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి చాలా జాగ్రత్తలు, ఒకవైపు భద్రతా పరంగా కావచ్చు, మరోవైపు పట్టు వస్త్రాలు ఇచ్చే సమయంలో విశేషమైనటువంటి భక్తులు వస్తారు, మరి ఆ సమయంలో ఎక్కడ కూడా తోపులాట్లు తొక్కిసలాట్లు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమంత్రి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి గుడి నుంచి నేరుగా ఆలయం లోపలికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మీద 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఉదయం రాత్రి 2 పూటల స్వామివారి బ్రహ్మోత్సవాలు అంటే వివిధ వాహన సేవలు ఊరేగుతారు. ఆ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేసుకునే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే విద్యుత్ దీపాలంకరణ కానీ లేదంటే పుష్పాలంకరణ ఎక్కువగా ఇక్కడ వచ్చిన భక్తులకి అందరికీ కూడా ఆకట్టుకునే విధంగా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ రకంగా కూడా ప్రత్యేకంగా వివిధ రూపాల్లో అంటే వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు కావచ్చు లేదంటే వీళ్ళంతా సిబ్బంది అంతా కూడా ఇప్పటికి ఇక్కడికే తరలించి మొత్తంగా అలంకరణ అంతా కూడా ప్రారంభిస్తున్నారు. మొత్తం మీద 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల మీద ప్రధానంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే వకుల మాత ఆలయానికి సంబంధించి కావచ్చు, తిరుపతిలో ఇక్కడ వకుల మాత ఆలయం నిర్మాణానికి సంబంధించి, అదేవిధంగా మిగిలిన తిరుమలలో ఏదైతే గదులు కాటేజీల నిర్మాణాల కోసం భక్తులు విశేషంగా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆ గదులు కాటేజీల నిర్మాణాలు అంటే రాబోయే రోజుల్లో మరింత మంది భక్తులు వస్తే మరి ఆ భక్తులతో ఇబ్బందులు లేకుండా గదులు కాటేజీల నిర్మాణాలు చేసే విధంగా కూడా కొన్ని నిధులు విడుదల చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అదేవిధంగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో క్లాస్ రూమ్స్ హాస్టల్స్ అభివృద్ధికి దాదాపుగా ఒక 6.20 కోట్ల రూపాయల వరకు కూడా బోర్డులు అంటే నిధులు ఇచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు. అదేవిధంగా టీటీడీకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఒక 4 నుంచి 5 వేల మంది టీటీడీ ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పోరాటం చేస్తున్నారు ఇంటి స్థలాల కోసం. దానికోసం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది గతంలో. దానికి తిరుపతిలో ఉన్నటువంటి దాదాపుగా
గోపినాథ్, మనం చూస్తున్నాం ఇప్పటికే టీటీడీ పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. పలు నిధులకు సంబంధించిన విషయాలే కావచ్చు, ఇంకా భక్తులకు వసతులు కల్పించే విషయాలే కావచ్చు. ఈ అంశాలపై ఈవో ధర్మారెడ్డి ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే ప్రధానంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎక్కువగా ఇవాళ చర్చ జరిగింది. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గతంలో ఒక నిబంధన ఉండేది, తిరుమల ఎక్కడ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయకూడదు, కొత్తగా కట్టడాలు జరగకూడదు అంటూ కూడా గతంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి ఆ నిర్ణయాలన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ తాజాగా ఖచ్చితంగా, ఎందుకంటే భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా తిరుమలలో నిర్మాణాలు చేపట్టాలి. ఎందుకంటే గదులు కాటేజీలే కాకుండా క్యూ కాంప్లెక్స్ కూడా నిర్మించాలి. సామాన్య భక్తులు ఇప్పుడు ఉన్నటువంటి క్యూ కాంప్లెక్స్ కు వెళ్లిన సమయంలో అక్కడ చాలా వరకు కూడా తోపులాటలు తుప్పిసార్లు జరుగుతుంటాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి అదనంగా నారాయణగిరి పార్క్ లో ఏదైతే క్యూ కాంప్లెక్స్ కూడా ఒకటి కట్టే విధంగా దానికి కూడా ఒక 30 నుంచి 40 కోట్లు నిధులు కేటాయించే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు తిరుమలకి నెల భక్తులు అక్కడ నేరుగా ఏదైతే అంటే గదులు కాటేజీల కోసం వేచి ఉండే సమయంలో ఆ టోకన్లు తీసుకోవడానికి చాలా అవసరం పడుతుంటారు. మరి వాళ్ళందరికీ కూడా తిరుపతిలోనే ఆ విసులుబాటు కల్పించే విధంగా కూడా తిరుపతికి వచ్చిన సమయంలో ఇక్కడే గదులు కాటేజీలు ముందస్తు చర్యలో భాగంగా బుక్ చేసుకొని నేరుగా దాని తర్వాత వాళ్ళకి కన్ఫర్మేషన్ అయితే దాని తర్వాత తిరుమలకి వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకునే విధంగా కూడా మరో చెప్పండి. గోపినాథ్, పెండింగ్ లో ఉన్న అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ సమావేశంలో ప్రస్తావించలేదు, పలానా అంశాలు అనేవి పెండింగ్ లో ఉన్నాయన్నట్టు ఇంకా ఏమైనా ఉన్నాయా? పెండింగ్ లో అంటే ఏమి లేవు. పెండింగ్ అంటే గతంలో ఏదైతే ఈ 2-2.5 సంవత్సరాల్లో కరోనా కారణంగా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి. ఇందాక గదులు కాటేజీలు నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, లేదంటే క్యూ కాంప్లెక్స్ నిర్మాణాలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మధ్యలో ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసే విధంగా మాత్రమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒకటే అజెండా, 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత దిగ్గజంగా పూర్తి చేయాలనే ఒక అజెండాతోనే ప్రస్తుతానికి ఈ పాలక మండలిలో చర్చ జరిగింది. ఆ మొదటి రోజు బ్రహ్మోత్సవాల సమయంలో 27వ తారీఖున ముఖ్యమంత్రి వచ్చే సమయంలో తీసుకోవాలని జాగ్రత్తలు, దాని తర్వాత జరిగేటటువంటి 9 రోజులు బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఎట్లా చేయాలి ఏంటనే దాని మీద ప్రధానంగా చర్చ. ఇంకా దాని తర్వాత ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లు అంటే ఎప్పుడు ఉండేటివి, అంటే టీటీడీకి సంబంధించిన ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయాలు కావచ్చు, లేదంటే గదులు కాటేజ్ నిర్మాణాలు, భక్తుల అవసరాలు సంబంధించి పెరటాసి మాసం ఇప్పుడు జరుగుతుంది. మరి ఈ పెరటాసి మాసంలో అశేషంగా తిరుమలకి భక్తులు వస్తున్నారు, వాళ్ళకందరికీ రాబోయే రోజులు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద చర్చ జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్, థ్యాంక్ యూ.